వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలంలోని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన 30 రోజుల గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక కార్యనిర్వహణలో భాగంగా అభివృద్ధి ప్రణాళికలు చేపిస్తూ గ్రామాన్ని అభివృద్ధి దిశలో తీసుకువెళ్తామని గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ మాట్లాడుతున్నారు. ఎంతమంది పని చేస్తారు ఎక్కడ గ్రామ పంచాయతీ? 37 మంది. 34 మంది. ఇలా పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది? 14 మంది. మళ్ళీ సాయంత్రం వరకు కట్టకపోతే సాయంత్రం చేస్తాను. అన్ని చేసినా కానీ మాకు వస్తా చెప్పిన సార్ ఇబ్బందికరంగా ఉంది. మనిషికి మూడు దయా మూడు లేదు, నాలుగు లేదు, వాటర్ మీద కార్లు మార్లు చేస్తాను. కంటిన్యూగా ఒక వాటర్ చేసిన జీతం కట్టే ఇస్తాను సార్. మరి ఖచ్చితంగా ఇంత సంవత్సరం పట్టలేదు, ఈ సంవత్సరం పట్టలేదు. ఈ సందర్భంగా ఏం చెప్పదలుచుకోవాలి ఒక్కటే సార్, మాకు న్యాయం చేయాలి. 1000 కోట్లు పొందని ఎంత 8500 ఉన్నాడు అధ్య ప్రకారంగా మాకు ఇచ్చింది సరిపోదు సార్. దాని కేటగిరి మరి కేటగిరి లేవు, ఏది ఏ కేటగిరి కూడా కానీ ఎట్లా ఇస్తుందో మాకు తెలియదు సార్. నిధుల సమస్య ఉంది, 10 అధికారులు మా నిధుల సమస్య రాకుండా చూడాలండి. ఎందుకంటే సిబ్బంది పేమెంట్ ఇస్తేనే వస్తామంటుందండి ప్రైవేట్ సిబ్బంది. మాకు డోజర్కి ట్రాక్టర్లకి చాలా ఖర్చు అవుతుంది. ఇన్ని రోజులు మాకు నిధులు లేకుండానే మేము పనులు చేయలేకపోయినాము. కనీసం ఈ 30 రోజుల్లో కూడా మా నిధులు లేమీ లేకుండా చేయాలని కోరుకుంటున్నాము. దీనివల్ల మా గ్రామం అభివృద్ధి చెందుతుందని మేము చాలా సంతోషపడుతున్నామండి. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టేందుకు వాళ్ళ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాతో పాటు మా ఉప సర్పంచ్ గారు, మా వార్డు మెంబర్స్ కూడా, షేక్ సుల్తానా, సిబ్బంది అందరు ఇమాంబి గారు కూడా ఉన్నారు. కానీ మా సిబ్బంది కూడా చాలా మంచిగా పనిచేశారంటే నిన్న మాత్రం అసలు ఎస్టీ కాలనీలు ఎంత బాగా పనిచేశారంటే వాళ్ళని అప్రిషియేట్ చేయాలండి. ఈరోజు వాళ్ళు అట్లా చేయబట్టి ఒక కాలనీ అనేది ఒకే రోజు క్లీన్ అయిపోయింది. తడి చెత్త పొడి చెత్తగా ముఖ్యంగా మీకు మొన్న ఈ 6 తారీఖు నాడు 7 తారీఖు నాడు ఆప్షన్ ఎన్నుకోబడింది. దానికి ఎక్కడ గ్రామ పంచాయతీ ఒక దాత ముందు వచ్చి తడి కొత్తకు చెడిత కొత్తకు బుట్టలు ఇప్పిస్తున్నాడు. ఆయన పేరు దాత సుధనపు సారయ్య గారు. ఈ ముందుకు వచ్చి ఇచ్చినందుకు ఆయనకు ముఖ్యంగా కృతజ్ఞతలు. మరియు 3 కో-ఆప్షన్లు ఎన్నుకోబడింది. ఒకటి రామారపు రమ మహిళా సంఘాల నుంచి అని, ఇంకొకరు సీనియర్ సిటిజన్ గటిక మల్లయ్య గారు, దాత సుధనం సారయ్య, నా తోటి వార్డు సభ్యులు మరియు సర్పంచ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. చెత్త సేకరణ తడి అంటే ఇంటింటికి డోర్ టు డోరు తడి చెత్త పొడి చెత్త బుట్టలు దాత ద్వారా ఇప్పించడం జరుగుతుంది.